नमस्कारं बीसीएन न्यूज की स्वागतं ना पेरु संध्या। नेल्लूरु जिल्ला गोडूरु पट्टणंलोनी प्रभुत्व एरिया आस्पत्रि परिधिलोनी 108 सिब्बंदिकी राजीनेनी रामानायुडु चारिटबल ट्रस्ट दातृत्वंतो बिय्यं नित्यावसर सरकुल्नि अंदजेशारु। ई संदर्भंगा ट्रस्ट निर्वाहकुलु रामानायुडु मात्लाडुतू करोना विपत्कर परिस्थितुल्लो प्राणालकु तेगिंची सेवलु अंदिस्तुन्न 108 सिब्बंदिकी ट्रस्ट द्वारा सहायं अंदिंचडं एंतो संतोषंगा उंदन्नारु। अलागे आस्पत्रिकी अवसरमैन सहायान्नि अंदिंचेंदुकु मुंदुंटानि हामी इच्चारु। कार्यक्रमंलो डिप्यूटी डीएम एंड हेचओ अच्युत कुमारी सूपरिटेंडेंट रामकृष्ण डॉक्टर राजा पिच्चय्य नायडु चेंचु रेड्डी पाल्गोन्नारु। करोना की एनो रकल सेवल जो गत संवस अच्छे पाप अंबुले वर्कर्स इप्ड वरकू दाने प्रपोजल पेटी दाँ असल मैं अंत दूर आलोचित वास्तव वालू पाप प्राणाल त्यजी यदा एमर्जेंसी करोना पेशेंट नित्यम तस्कोवा वाल की चाहिए कुछ लेटी अना इन चंचरेड प्रपोजल मैं चपा दाखिल वैंने मैं मंच अवकाश का भावी प्रति ओखर की 16 मंदो 17 मंदो वाली रईस बैग पल सरकल 1000 रूपये खर्चर के इतना यह अवकाश सिबंदी की सूपर सार की अंदर की धन्यवाद। डिग्री కళాశాలల్లో తెలుగు మాధ్యమం రద్దు చేయాలన్న విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని అఖిల భారత విద్యార్థి పరిషత్ జాతీయ కార్యవర్గ సభ్యులు మనోజ్ కుమార్ డిమాండ్ చేశారు। రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏబీవీపీ ఆద్వర్యంలో నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు। ఈ మేరకు కార్యాలయ ఏవో ప్రమీలకు వినతి పత్రాన్ని అందజేశారు। ఈ సందర్భంగా మనోజ్ కుమార్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం ద్వారా విద్యార్థులకు కలిగిన హక్కుల్ని కాలరాసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు ఉన్నాయని ఎద్దేవా చేశారు। కార్యక్రమంలో ఏబీవీపి నాయకులు చిన్న కార్తీక్ అరుణ్ జార్జ్ తదితరులు పాల్గొన్నారు। मैमेमंटे विद्यार्थी केवल तेल माध्यमा मैं कॉलेज इंग्ली मीडियम रही रेट ये स्टूडेंट अभी तेल अदे विधा जॉब स्कैन रिलीज़ एबीपीएससी केवल 36 पोस्ट चला गौरव निरुद्योग राष्ट्र में अधिकार वैसीपी प्रभुत्म प्रभुत् वैखर एला मेम ये निर्णय तीसुकुन्ना अदे శాసనం అన్నట్టుగా ఈ రోజు వ్యవహరిస్తున్నారు। ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ గవర్నమెంట్ ముఖ్యంగా మనం చూస్తున్నాం ఈ యొక్క 4 రోజుల క్రితం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం డిగ్రీ కళాశాలల్లో తెలుగు మాధ్యమాన్ని తొలగిస్తూ ఒక ఉత్తర్వులను జారీ చేసింది। మీ యొక్క మా తెలుగు మాధ్యమాన్ని డిగ్రీ కళాశాలల్లో రద్దు చేయు విధానాన్ని మేము వెంటనే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది। ఎందుకంటే మీరు చెప్పినటువంటి ఇంగ్లీష్ మాధ్యమం ఒకటే అన్నారు, మేము దానికి పూర్తిగా ఏకీభవిస్తాం। కానీ మన రాజ్యాంగ ప్రకారం అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో ఏముందంటే ఈ రోజు ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి వాడుక భాష ఏదైతే ఉందో మాతృభాష అందులో ఒక
ఖచ్చితంగా మాధ్యమంలో చదువుకోవాలని చెప్పి 350A ఆర్టికల్లో ఉంది. ఆ తర్వాత విద్యార్థులు ఉన్నత చదువుకి వెళ్ళినప్పుడు ఏయితే नेल्लूरु जिल्ला गूडूरु मंडल प्रजलकु एलांटि विपत्कर परिस्थिति एदुरैना सहायं अंदिंचेंदुकु श्री लक्ष्मी चारिटबल ट्रस्ट मुंदुंटुंदनि ट्रस्ट पीआरओ भूषण रेड्डी तेलियजेशारु. गूडूरु पट्टणंलोनि श्री लक्ष्मी चारिटबल ट्रस्ट कार्यालयंलो चर्च पास्टर्लकु नित्यावसर सरुकुलु अंदजेशारु. ई संदर्भंगा पीआरओ भूषण रेड्डी मात्लाडुतू करोना विपत्कर परिस्थितुल्लो श्री लक्ष्मी पीएम राव अनेक सहाय कार्यक्रमालनु निर्वहिंचारनि ई क्रमंलो चर्च पास्टर्लकु बियम नित्यावसर సర్కులు అందజేస్తున్నామని తెలిపారు. మేడం ఒక నిమిషం మేడం మీరు మాట్లాడండి. చూడండి కరోనా కాలంలో దేశవ్యాప్తంగా ప్రజలు ఎంత ఇబ్బంది పడుతారో మనం అందరం చూస్తున్నాం. పాస్టర్లు గాని పూజారులు గాని అన్ని అనేక సమస్తల చెందిన వ్యక్తులందరూ కూడా ఈ రోజు కరోనా బారిన పడి కుటుంబాలంతా ఈదుల పాలవుతా ఉన్నాయి. కనీసం అలాంటి వాళ్ళని ఆదుకునేందుకు మా మేడం అయినటువంటి డాక్టర్ శ్రీమతి శ్రీలక్ష్మి పిఎం రావు గారు అందరికీ ప్రొవిజన్స్ రైస్ బస్తాలను పంపిణీ చేయడం జరిగింది. మీకు అందరికీ తెలిసిందే పాత్రికేయులకు ఇచ్చాం, పూజారులకు ఇచ్చాం, అలాగే హిజ్రాలకు ఇచ్చాం. ఈ రోజున పాస్టర్లందరికీ కూడా గూడూరు పరిధిలో ఉన్నటువంటి పాస్టర్లందరికీ కూడా ఈరోజు పంపిణీ చేస్తున్నాం. విస్తారంగా ఈరోజు మేడం గారు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇటీవల సబ్ కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ మేడం గారిని భోజనాలు పెట్టమని కోరడంతో అక్కడ ఉన్నటువంటి కరోనా టీటీడీలో టీటీసీలో ఉన్నటువంటి రోగులకి కరోనా వాళ్ళకి భోజనాలు అలాగే అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులకు కూడా మేము 15 రోజుల పాటు భోజనాలు ఫ్రీగా పెట్టడం జరిగింది. భారీగా ఖర్చు అయినప్పటికీ కరోనా సమయంలో తమ వంతుగా సహకారం మా ప్రజలకు అందించాలన్న ఒక సంకల్పంతో డాక్టర్ శ్రీమతి శ్రీలక్ష్మి పిఎం రావు గారు అనేక సేవా కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు. అటు విజయవాడ కానీ గుంటూరు కానీ సిరిపురం ఆ ప్రాంతాల్లో కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ తమ స్వగ్రామైనటువంటి గూడూరులో కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ అన్ని కార్యక్రమాలు నిర్వహించి వాళ్ళ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. ఈరోజు సుమారు ఉన్నటువంటి గూడూరులో ఉన్నటువంటి పాస్టర్లందరికీ కూడా నెల 2 నెలలు సరిపోయేటువంటి రైస్ బస్తా ప్రొవిజన్ సామాన్లు అందించి వాళ్ళ దాతృత్వాన్ని చాటుకున్నారు. నెల్లూరు జిల్లా కోట వాకాడు మండలాల్లోని వైకాపా నాయకుల్ని మాజీ మంత్రి కోవూరు శాసనసభ్యురాలు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పరామర్శించారు. కోట మండలం కొక్కుపాడు గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు ఎరటపల్లి మధుసూదన్ రెడ్డి, వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు కొడవలూరు దామోదర్ రెడ్డి నివాసాలకు వెళ్లిన ఆయన నేతల్ని పరామర్శించారు. ఆయన వెంట కోట మండల కన్వీనర్ సంపత్ రెడ్డి, వైకాపా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నల్లపరెడ్డి వినోద్ రెడ్డి, డిసిఎంఎస్ అధ్యక్షులు వీరి పతి విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి ఉన్నారు.
నెల్లూరు జిల్లా చిట్టమూరు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో పంట సాగుదారు హక్కు పత్రంపై మండల వ్యవసాయ అధికారి సుచేంద్ర ప్రసాద్ రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కౌలు ద్వారా భూమిని సాగు చేసే రైతులు కౌలు రైతు కార్డును తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు. అలాగే భూమిని కౌలుకు ఇవ్వడం ద్వారా భూ యజమానులకు ఎలాంటి నష్టం ఉండదని తెలిపారు. కౌలుదారు కార్డు కేవలం 11 నెలలకు మాత్రమే హక్కు ఉంటుందని ఆయన తెలియజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ మస్తానయ్య వీఆర్ఓలు విలేజ్ అగ్రికల్చర్ సిబ్బంది పాల్గొన్నారు. నా పేరు సుచేంద్ర ప్రసాద్, మండల వ్యవసాయ అధికారి చిట్టమూరు. ఇవాళ ఈ కౌలు రైతుల మీద మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. సిసిఆర్సి అంటారు, క్రాప్ కల్టివేటర్ రైట్ కార్డు అంటారు. అది మన చిట్టమూరు మండలానికి వచ్చి 1884 కార్డులు మనకు టార్గెట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఏంటంటే తహసీల్దారు, మేము అగ్రికల్చర్ ఏవో, తర్వాత వీఆర్ఓలు, విఏలు అందరూ కలిసి మీటింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళకి టార్గెట్లు ఇవ్వడం కూడా జరిగింది. ప్రతి సెక్రటరియేట్కి 125-130 దాకా టార్గెట్ వస్తాయి. ఇందులో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కౌలు కార్డు మీద ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రతి కౌలుదారుడు కూడా నష్టపోకుండా గవర్నమెంట్ వచ్చేటువంటి ఆర్థిక సహాయాన్ని కూడా వాళ్ళు ప్రతి ఒక్కరు రైతు కూడా, కౌలు రైతులు కూడా లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ఈ కౌలు రైతులకు కూడా ఈ అవకాశాన్ని ఈ కౌలు కార్డు రూపంలో ఇవ్వడం జరిగింది. అయితే దీనికి ఈ బెనిఫిట్స్ ఏంటంటే, రైతు భరోసా, తర్వాత వచ్చి క్రాప్ ఇన్సూరెన్సు, తర్వాత ఏదైనా న్యాచురల్ క్యాలామిటీస్, క్రాప్ డ్యామేజ్ ఏదైనా జరిగితే కూడా వాటి నుంచి కూడా ఆ కౌలుదారుడికి ఈ నష్టపరిహారం అనేది ఈ కౌలుదారుడు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే కౌలుదారుడు తీసుకోవాలన్నారో గ్రామాల్లో, వాళ్ళు కనుక మీ విఏఎన్ కానీ లేకపోతే విఆర్ఓసం సంప్రదిస్తే వాళ్ళకి కౌలు కార్డు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇట్లాంటి ఈ విషయంలో ఎలాంటి జాప్యం జరగకుండా త్వరగా మనం 25 లోపల కూడా ఈ చిట్టమూరు మండలానికి సంబంధించినటువంటి ఈ టార్గెట్ మొత్తం కూడా కంప్లీట్ చేయమని చెప్పి కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా మాకు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఇవ్వాలని తెలియజేస్తాం. ఈ విషయాన్ని మీరందరూ కూడా గమనించి ఈ రైతు సోదరులందరూ కూడా త్వరగా ఈ కౌలు కార్డుని అప్లై చేసుకోవాల్సిన కోరుతున్నాం. ఈ విషయాన్ని మీ వీడియో ద్వారా అందరూ కూడా తెలియజేసి మీడియా వాళ్ళు కూడా సహకరించవలసింది కోరుతున్నాం. జగనన్న కాలనీలో పట్టాలు అందుకున్న లబ్ధిదారులందరూ ఈ నెలాఖరులోగా ఇళ్ల నిర్మాణం ప్రారంభించాలని కలెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు పేర్కొన్నారు. నెల్లూరులోని వెంకటేశ్వరపురం, అక్క చెరువుపాడు, కోవూరు మండలాల్లోని ఇనమడుగులోని జగనన్న కాలనీలో సదుపాయాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో తొలి విడతలో సుమారు 53,800 ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. అంతర్గత రోడ్లు, మొక్కల పెంపకం, విద్యుత్ సదుపాయం, ప్రతి ఇంటికి మంచినీటి సదుపాయం కల్పించేలా పైపు లైన్ వేయాలన్నారు. అర్హులుంటే సచివాలయంలో దరఖాస్తులు చేసుకోవాలని, 90 రోజుల్లో ఇంటి పట్టాలు ఇస్తామన్నారు. కార్యక్రమంలో ZPCEOP సుశీల, ట్రాన్స్కో SE ఆదిశేషయ్య, RI చైతన్య తదితరులు పాల్గొన్నారు. ఎవరి
వైలెట్ కూడా ఇవ్వాలి. నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున రాష్ట్రమంతా కూడా జరుగుతోంది. మన జిల్లాలో మొదటి విడతలో 53,800 పైచెలకు ఇళ్ళు ఈ నెలాఖరికి గ్రౌండ్ చేయాలని ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారు. అందరూ అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కూడా శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే వర్క్ స్టార్ట్ చేశారు. ఓవరాల్గా జిల్లాలో దాదాపు 2 లక్షల పైచెలకు మనం ఇళ్ల పట్టాలు కానీ ల్యాండ్ పొజిషన్ సర్టిఫికేట్స్ కానీ ఇచ్చి వారందరికీ కూడా విడతల వారిగా ఇల్లు కట్టించే పద్ధతిలో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతోంది. ఫస్ట్ ఫేజ్లో జరుగుతున్న కన్స్ట్రక్షన్స్కి డ్రింకింగ్ వాటర్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ రోడ్స్ అలాగే ప్లాంటేషన్స్ ఎవెన్యూ ప్లాంటేషన్స్ ఇవన్నీ కూడా ఇప్పటికే పూర్తి చేసాం. రానున్న 2-3 మంత్స్లో హౌసెస్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో కన్స్ట్రక్షన్ అవ్వడానికి దానికి కావాల్సిన రా మెటీరియల్ అంతా కూడా టైప్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనకి నార్త్ ఈస్ట్ మాన్సూన్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ముందస్తుగానే శాండ్ డ్రా చేయాలని అన్ని రీచెస్లోనూ ఎక్కడైతే హౌసింగ్కి బల్క్ క్వాంటిటీస్ అవసరం ఉంటాయో అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ లేఅవుట్స్ అన్నిట్లోనూ అన్ని ప్లాన్డ్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలని వారికి డ్రింకింగ్ వాటర్ కానీ సెవరేజ్ లైన్స్ కానీ పవర్ లైన్స్ కానీ అన్నీ కూడా ప్లాన్డ్గా ఈ లేఅవుట్స్ అత్యంత ప్రామాణికతతో లివింగ్ స్టాండర్డ్స్ బాగా ఉండేలాగా ప్రజలు సౌకర్యవంతంగా జీవించేలాగా ఈ లేఅవుట్లు తయారు చేయాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారు సూచించున్నారు. దానికి అనుగుణంగా జేసీ హౌసింగ్ కూడా డైలీ దీన్ని రివ్యూ చేస్తూ అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తో మంచి లేఅవుట్స్ తీర్చిదిద్దడానికి అలాగే ఈ కన్స్ట్రక్షన్ చేసుకుంటున్న బెనిఫిషరీస్ కూడా ఎప్పటికప్పుడు ఆ బిల్స్ కూడా వచ్చేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. సో వారు ఎటువంటి సందేహాలు కూడా లేకుండా త్వరితగతిన ఇల్లు ప్రారంభించుకుని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాల్సిందిగాను అలాగే డిపార్ట్మెంట్స్ ఎగ్జిక్యూషన్ ఎక్కడైతే జరుగుతుందో వాళ్ళందరికీ కూడా కన్సర్న్డ్ ఎస్సీస్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ఆ టెండర్ ప్రక్రియ అంతా కూడా పూర్తి చేయడం జరిగింది. ఓవరాల్గా డిస్ట్రిక్ట్లో హౌసింగ్కి మోస్ట్ ప్రయారిటీ ఐటమ్గా తీసుకుంటూ ఎవ్రీ వీక్ దీని మీద ప్రోగ్రెస్ కూడా రివ్యూ చేస్తూ డిస్ట్రిక్ట్లో అందరికీ పేదలందరికీ కూడా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టించి పూర్తి చేసి వారికి గృహప్రవేశాలు కూడా సామూహికంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ పథకానికి ఎంతో స్పందన వస్తుంది. అలాగే ఎవరైనా హౌసింగ్ ఇంకా కావాల్సిన వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ కూడా 90 డేస్ ప్రోగ్రాంలో ఇళ్ళ పట్టాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. అది కంటిన్యూస్ ప్రోగ్రామ్ కింద ప్రతి సచివాలయంలో కూడా వాళ్ళు అప్లికేషన్స్ పెట్టుకోవడం కానీ టైంకి ల్యాండ్ అలాట్ చేయడం అనేది కూడా జరుగుతుంది. ఎక్కడైతే కోర్ట్ కేసెస్ ద్వారా కొన్ని లేఅవుట్స్ కానీ కొన్ని ప్లాట్స్ కానీ స్టక్అప్ అయి ఉన్నాయో అవి కూడా రానున్న 2-3 వీక్స్లో క్లియర్ చేయడానికి అన్ని కేసెస్ కూడా పర్సూ చేస్తున్నాము. కౌంటర్స్ అవి కూడా ఫైల్ చేయడం జరిగింది. ల్యాండ్ ఎక్విజిషన్స్ కూడా వివిధ దశల్లో ఉన్నవన్నీ కంప్లీట్ చేసుకొని జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా అర్హులైన పేదవారికి ఇల్లు లేదు అనే పరిస్థితి లేకుండా అందరికీ కూడా ఇళ్ల పట్టాలు హౌసెస్ కూడా శాంక్షన్ అవ్వడం జరుగుతుంది. సరే, ఈ వేజ్ కాంపోనెంట్ అంతా కూడా మ్యాండేస్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. బెనిఫిషరీ కార్డ్ హోల్డర్స్తో పాటు ఆ గ్రామంలో కూడా ఇతర ఎవరైతే వేజ్ సీకర్స్ ఉన్నారో వారందరికీ కూడా ఎన్ఆర్జీఎస్ జాబ్ కార్డ్స్ మ్యాపింగ్ చేస్తున్నాము. ప్రతి హౌస్లోనూ స్టేజ్ వైజ్ నెంబర్ ఆఫ్ మ్యాండేస్ అనేది క్రియేట్ చేస్తూ వారికి పెద్ద ఎత్తున వేజ్ క్రియేట్ చేయాలనేది కూడా ఒక సంకల్పంగా ఉంది. ముఖ్యంగా రానున్న 2 నెలల్లో 1 కోటి మ్యాండేస్ సాధించాలనే లక్ష్యంతో జిల్లా అంతా కూడా వేజ్ క్రియేట్ చేస్తున్నాము. ఒకవైపు కోవిడ్ ఎక్కువ ప్రబలుతున్న సందర్భంలో
కొంత వేస్ తక్కువ ఉండింది ఇప్పుడు కేసెస్ తగ్గుతున్నాయి కాబట్టి డిస్టెన్సింగ్ అది పెడుతూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే గ్రామాల్లో ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఎన్ఆర్జిఎస్ వేజ్ కూడా పెద్ద ఎత్తున కల్పిస్తూ ఈ హౌసింగ్లో కూడా ఆల్మోస్ట్ 2 లక్ మ్యాండేస్ మనకి ఈ ఫస్ట్ ఫేజ్లోనే జనరేట్ అవుతాయి వాళ్ళందరికీ కూడా వెంటనే పేమెంట్స్ వచ్చేలా కూడా చర్యలు తీసుకుంటున్నాము ఎప్పటికప్పుడు ఎఫ్టిఓస్ జనరేట్ చేసి నేరుగా వారి ఖాతాలోకే అమౌంట్ క్రెడిట్ అయ్యేలా చేయడం జరుగుతుంది బెనిఫిషరీ ఫ్యామిలీస్తో పాటు ఆ గ్రామస్తులు కూడా అందరూ ఈ వేజ్లో పాల్గొనవచ్చు అలాగే స్కిల్డ్ లేబర్ అవసరమైన చోట మెటీరియల్ అవసరమైన చోట కూడా సాధ్యమైనంత వరకు లోకల్ టైప్స్ అనేది చేస్తున్నాం ఇక్కడ కూడా ఎటువంటి షార్టేజ్ లేకుండా మెటల్ కానీ శాండ్ కానీ బ్రిక్స్ కానీ ఇవన్నీ కూడా ఇంతటితో బీసీఎన్ న్యూస్ సమాప్తం తిరిగి ప్రసారమయ్యే న్యూస్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం